తల్లిదండ్రులు అవ్వాలనే మీ కోరిక ఇంకా తీరలేదా ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవిఎఫ్ ని ప్రవేశపెడుతుంది కాల్ నైన్ భూమా మౌనిక రాజకీయాల్లోకి వెళ్తే మద్దతిస్తాన్ని అన్నారు ఆమె భర్త హీరో మంచు మనోజ్ ఆ స్టేట్మెంట్ తర్వాత మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ఆరాలు మొదలైపోయాయి ఒకవేళ పోటీ చేయాలని అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి బరిలో ఉంటారు ఏ పార్టీ తరపున కంటెస్ట్ చేస్తారు అని మరికొందరు చర్చ పెడుతున్నారు ఇంతకీ మౌనిక ఆలోచన ఏంటి లెట్స్ వాచ్ నాకైతే లేదండి నాకు ఎప్పుడు ప్రజా సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలు రావాలని లేదు అండ్ తను చేయాలనుకుంటే తనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది నాకు ఎప్పుడు ప్రజా సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలు రావాలని లేదు అండ్ తను చేయాలనుకుంటే తనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి వివాహ బంధంతో ఒకటైన తర్వాత హీరో మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డిలు ఆ సంతోష క్షణాలను ఆస్వాదిస్తుంటే తిరుమలలో మనోజ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాయి ఈ జంటతో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉండటంతో అనేక పొలిటికల్ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి మంచు భూమా కుటుంబాలకు రాజకీయాలు కొత్త కాదు రెండు వైపులా పొలిటికల్ పరిచయాలు ఉన్నాయి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంది మాత్రం భూమా ఫ్యామిలీనే అందుకే మనోజ్ వ్యాఖ్యలతో మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అని కొందరు వాకప్ చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల్లో భూమా కుటుంబానికి పట్టు ఉంది గతంలో మౌనికారెడ్డి తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డిలో ఈ రెండు చోట్ల గెలిచిన వాళ్లే వాళ్ల తర్వాత మౌనిక అక్క అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ చేశారు టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు నంద్యాలలో వాళ్ల కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డిది యాక్టివ్ రోల్ ఒకవేళ మౌనికారెడ్డి టీడీపీతోనే ప్రయాణం కొనసాగించాలని అనుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది మరో ప్రశ్న పోటీ చేయాలని అనుకుంటే ఆళ్లగడ్డ నంద్యాలలో ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారో ఏమో ఆ మధ్య అఖిల ప్రియకు మౌనికారెడ్డిలకు పొసగడం లేదని ప్రచారం జరిగింది పెళ్లిలో వీరిద్దరూ కలిసి కనిపించినా గ్యాప్ పూడలేదని టాక్ అందుకే చెల్లి కూడా పాలిటిక్స్ లోకి వస్తారంటే అక్క ఏంటో తెలియదు భూమా మౌనిక మనసు మాత్రం ఆళ్లగడ్డపైనే ఉందనేది కొందరి మాట ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వస్తే మాత్రం ఆమె ఆళ్లగడ్డనే ఎంచుకుంటారని అనుకుంటున్నారు మోహన్ బాబు కుటుంబానికి వైసీపీ అధినేతతో ఉన్న బంధుత్వం కూడా మౌనిక చుట్టూ జరుగుతున్న చర్చను మరికొందరు అటు మళ్లిస్తున్నారు గతంలో భూమా దంపతులు జగన్ కు మద్దతుగా ఉండటంతో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు ఈ ఎపిసోడ్లో వినిపిస్తున్న మరో పార్టీ పేరు బీఆర్ఎస్ పెళ్లిలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో గులాబీ పార్టీకి మొగ్గు చూపుతారా అని ఇంకొందరు ఆరా తీస్తున్నారట ీఆర్ఎస్ ఏపీలో విస్తరించాలని చూడటాన్ని కొట్టిపారేయలేమంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భూమా ఫ్యామిలీ పట్ల మంచి అభిప్రాయంతోనే ఉన్నారని చెబుతున్నారు ఈ విషయంలో ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ మౌనికారెడ్డి మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించే ఆలోచనలో లేరనేది ఆమె సన్నిహితుల మాట ఒకవేళ భవిష్యత్తులో మనసు మార్చుకుంటే ఆళ్లగడ్డను విడిచిపెట్టకపోవచ్చని అనుకుంటున్నారు